జీవితంలో వెనక్కి రానివి గడిచిపోయిన కాలం నోటి నుండే వెలువడిన మాట. ప్రపంచంలో ఏదైనా చవకగా దొరకవచ్చు, కానీ మనశ్శాంతి ఆనందం మాత్రం వెలకట్టలేనివి. రుచిని నమ్ముకుని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులను అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు. పుస్తకాలు నమ్మితే పాఠాలు నేర్పుతాయి, మనుషులు నమ్మితే గుణపాఠం నేర్పుతారు. రహస్యాలను ఎప్పటికీ ఎవరికి చెప్పవద్దు, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది, ఇతరుల చెవున పడ్డాక హాస్యంగా మారుతుంది. జాగ్రత్త, ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు, ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాలే దెబ్బలు తప్పవు, అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరు విమర్శలు తప్పవు. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం, అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, అన్నిటికన్నా కఠినమైన పని నమ్మకాన్ని కాపాడుకోవడం. దేవుడు గుడిలో ఉంటాడో లేదో తెలియదు, కానీ మనం చేసే మంచి పనిలో మాత్రం ఖచ్చితంగా ఉంటాడు. సంతోషం అనేది డబ్బులోనే దొరికితే కేవలం ధనవంతులే నవ్వాలి ఈ లోకంలో. నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలోనే ఒడిదుడుకులు నిన్ను ఏమీ చేయలేవు. తలదించుకున్న ప్రతివారు తప్పు చేసినట్టు కాదు, తగిన ప్రతివారు చితకాని వారు కాదు. కొన్నిసార్లు నెగ్గడం కంటే తగ్గడం వల్లే మంచి అవుతుంది. ఒకరి నుంచి ఆశించడం లేదా ఒకరి గురించి ఆలోచించడం ఎన్నడైతే మానేస్తావో ఆ రోజు నుంచి ఈ జీవితం అద్భుతంగా ఉంటుంది. నేను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువ ఆలోచించకు, ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది, అది అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి, మీరు ఎదిగిన తర్వాత ప్రపంచానికి మీరు కావాలి. కారణం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది, అలాగే సవాళ్లను ఎదుర్కొంటేనే విజయం ఎదురవుతుంది. ఒదిగి ఉండడం అంటే ఓడిపోయినట్లు కాదు, అది వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ఉండగలగాలి. సరే, కానీ దారిలో పెద్ద గుంపుతో వెళ్ళడం కంటే సరైన దారిలో ఒంటరిగా అయినా సరే ప్రయాణించడం చాలా మంచిది.